మరి నిన్న పార్ట్ ఫోర్లో ఏం చదువుకున్నామనేది ఒకసారి రివిజన్ చేసుకుందాం నిన్న పార్ట్ ఫోర్లో ఫ్రీనాలజీ అనగా మెదడు అధ్యయనం అని న్యూరాలజీ అనగా నాడి వ్యవస్థ అధ్యయనం అని ఆప్తమాలజీ అనగా కళ్ళు గురించి రైనాలజీ అనగా ముక్కు గురించి ఓటాలజీ అనగా చెవి గురించి స్టోమియాలజీ అనగా నోరు గురించి ఓడెంటాలజీ లేదా డెంటాలజీ దంతాల గురించి లారింగాలజీ అనగా గొంతు గురించి ఓటో రైనో లారింగాలజీ అనగా చెవు ముక్కు గొంతు అధ్యయనం గురించి ఊపిరితిత్తుల గురించి అయితే ఫ్లూరాలజీ పల్మనాలజీ మరి హృదయం కార్డియాలజీ హృదయ అధ్యయనం కార్డియాలజీ ఈసీజీ పితామహుడు ఇతనోవాన్ రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హెమటాలజీ హెపటాలజీ అనగా కాలేయము ఎంజిమాలజీ అనగా రక్తనాళాల అధ్యయనము వర్గాల పితామహుడు కార్డు లాన్స్టేనర్ ఇంపార్టెంట్ బిట్ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ విలియం హార్వే ఇంపార్టెంట్ బిట్ మూత్రపిండాల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు లేదా రీనాలజీ విసర్జక పదార్థాల అధ్యయనం యూరాలజీ యూరిన్ ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ కీళ్ళ యొక్క అధ్యయనం ఆర్థాలజీ కీళ్ళ యొక్క అధ్యయనం ఆర్థాలజీ కీళ్ళవాపు గురించి అధ్యయనం రొమటాలజీ కీళ్ళవాపు గురించి అధ్యయనం కీళ్ళ అధ్యయనం ఆర్థాలజీ కీళ్ళవాపు అధ్యయనం రొమటాలజీ నేను దాకా చదువుకుందాం ఈరోజు పార్ట్ ఫైవ్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి కండ్రాలు కీళ్ళు వాపోయింది ఈ కీళ్ళు అనేవి కండ్రాలను అంటు పెట్టుకొని ఉంటాయి ఎముకలను అంటిపెట్టుకొని కండ్రాలు ఉంటాయి కండ్రాల యొక్క అధ్యయనాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు మయాలజీ లేదా సార్కాలజీ మరి కండరాలు అనేవి మన శరీర కదలికలను చేస్తూ ఉంటాయి మనం కదిలేటట్లు చేస్తూ ఉంటాయి మనం నడుస్తున్నామంటే దానికి కారణం కండరాలు మరి మనం పని పనిచేస్తున్నాము ఏదైనా బరువులు ఎత్తుతున్నామంటే దానికి కారణం శరీర కదలికలు శరీర కదలికల అధ్యయనాన్ని కైనిసాలజీ అంటారు శరీర కదలికలను వాటి యొక్క అధ్యయనాన్ని కైనిసాలజీ కైనిసాలజీ అంటారు మరి అనాటోమీ అని ఉంది అనాటమీ అనగా అంతర్నిర్మాణ శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం పేర్లోనే ఉంది నిర్మాణం అనేది అంతరం అంటే లోపల ఉండేటువంటిది వాటి గురించి అధ్యయనాన్ని అనాటమీ అంటారు వేరు కాండం పత్రం పుష్పం మొదలైన వృక్షాంగాలలోని పూర్తి అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎనాటమీ అంటారు ఏమర్థం అవుతుంది మనకి ఒక చెట్టు ఉంది అనుకో దానికి వేరులు కాండం పత్రం పుష్పం ఒక చెట్టును కనుక మనం అధ్యయనం చేస్తే దాన్ని అనాటమీ అంటారు మరి ఆధునిక అంతర్నిర్మాణ పితామహుడు మోడ్రన్ ఫాదర్ ఆఫ్ అనాటమీ ఆండ్రియస్ వైసాలియస్ ఆండ్రియస్ వైశాలియస్ మోడ్రన్ ఫాదర్ ఆఫ్ అనాటమీ అలాగే వృక్ష అంతర్నిర్మాణ పితామహుడు నెహీమియా గ్రూ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ అనాటమీ నెహీమియా గ్రూ మరి ఆవరణ శాస్త్రం మనకు తెలుసు చిన్నప్పుడు ఎస్ ఆవరణ శాస్త్రం ఎకాలజీ ఎకాలజీ అనగా ఆవరణ శాస్త్రం జీవులకు అవి అవినే పర్యావరణానికి గల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం మనకి మరి బయట వాతావరణానికి మధ్య గల సంబంధాన్ని ఆవరణ శాస్త్రం అంటారు ఆవరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ రీటర్ రీటర్ పితామహుల్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరి ఒక ముప్పై మంది నలభై మంది దాకా పితామహులు ఉంటారు వారందరినీ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వారసత్వం అంటాం వారసత్వం వారసత్వం అంటే ఏంటి మన పితరుల నుండి మనకి లభించేటువంటి దాన్ని వారసత్వం అంటారు దాన్ని ఇంగ్లీష్లో జెనెటిక్స్ జను శాస్త్రం జన్యువులు అనేటువంటివి మన తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమిస్తాయి మన తల్లిదండ్రుల్లో ఉండేటువంటి జన్యువులు మనకు వస్తాయి దాన్నే వారసత్వం అంటారు జన్యువుల నిర్మాణం వాటి సంశ్లేషణ అనువంశికత ఉత్పరివర్తనాలు వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే జెనెటిక్స్ అంటారు వారసత్వం ఎక్కువగా అనకుండా జను శాస్త్రం లేదా జెనెటిక్స్ అని వాడుతూ ఉంటారు సరే జెనెటిక్స్ అన్న ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి జెనెటిక్స్ని ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అంటే మూడు రకాలుగా చూడవచ్చు దాన్ని యూజెనిక్స్ యూథెనిక్స్ యుఫెనిక్స్ యూజెనిక్స్ యూథెనిక్స్ యూఫెనిక్స్ ఇవి మల్టిపుల్ చార్జ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది యూజెనిక్స్ అనగా అని అడుగుతాడు అప్పుడు మానవుల పర్యావరణమా జన్యుశాస్త్రమా శాస్త్రమా ఇంకేదైనా అని అడుగుతాడు అప్పుడు మనం మానవులు అని టిక్ చేయాల్సి ఉంటుంది మనం చదువుకున్నామంటే చదువుకున్నామని కాదు బిట్ని ఎలా ఫ్రేమ్ చేస్తాడు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ బిట్ అనేది ఎలా వచ్చిద్ది ఎలా చదువుకుంటే మనం బిట్కి ఆన్సర్ చేస్తామనేది చూసుకోవాలా ఓకే ఇవి మూడు రకాలనుకున్నాము అనుకున్నాము యూజెనిక్స్ అంటే మానవుల యొక్క అధ్యయనం యూథెనిక్స్ అంటే పర్యావరణం యూఫెనిక్స్ అంటే జన్యువ్యాధులు మరి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగర్ జోహర్ మెండల్ ఓకే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జోహర్ మండల్ మరి ఆధునిక నవీన జన్యు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్ టిహెచ్ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడ్రన్ జెనెటిక్స్ యూజెనిక్స్ అని దాని చెప్పుకున్నాం యూజెనిక్స్ అంటే మానవుల యొక్క అధ్యయనం యూజెనిక్స్ పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎవరు యూజెనిక్స్ యొక్క పితామహుడు ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ మరి జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పాల్బర్గ్ పాల్బర్గ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు మరి ఫింగర్ ప్రింట్ పితామహుడు ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్ జెఫ్రీ అలెక్ జెఫ్రీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు జీవశాస్త్ర పరిమాణ శాస్త్రం అంటే ఎవల్యూషన్ అంటే మానవుడు ఒక్కొక్క దశలో ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడనేదే మా ఎవల్యూషన్ అంటారు జీవ పరిమాణ క్రమం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎవల్యూషన్ జీవ పరిమాణ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ జీవశాస్త్ర పితామహుడు జీవ పరిమాణ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలందరూ మరి జీవ పరిమాణ శాస్త్రం అనగా మనకి ఏం చెప్పింది కోతి నుండి మనిషి ఎలా వచ్చాడు అనేది అనేది మనకి అందరికీ తెలిసింది ఈ క్రమాన్ని చెప్పేదే జీవ పరిమాణ శాస్త్రం ఎవల్యూషన్ ట్యాగ్జానమీ అనగా వర్గీకరణ శాస్త్రం ట్యాగ్జానమీ అనగా వర్గీకరణ శాస్త్రము వర్గీకరణ నామీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇప్పుడు సపోజ్ ఒక మొక్కని కనిపెట్టారు శాస్త్రవేత్తలు దాన్ని ఎలా వర్గీకరిస్తారు ఎందులో చేయాలి దాని రూపాన్ని బట్టి అది చేసే ప్రవర్తనను బట్టి అది జీవించే విధానాన్ని బట్టి వర్గీకరణలు చేస్తారు కదా దాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా ట్యాక్జానమీ అంటారు వర్గీకరణ శాస్త్రం మరి ప్లాంట్ ట్యాక్జానమీ సిస్టమేటిక్ బాటనీ వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల గురించి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించటం నామనీకరణ చేయటం సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం ఈ శాఖలోని అంశాలు వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ టాక్జానమీ కేరోలస్ లిన్నియస్ కెరోలస్ లినియస్ మరి ఈయన ఒక బుక్ని రచించాడు దాన్ని సిస్టమా న్యాచురే సిస్టమా న్యాచురే స్పీడిస్ ప్లాంటారం స్పీడిస్ ప్లాంటారం ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ద్వినామీకరణ సిద్ధాంతం మరి బిట్టలో వచ్చిందో ఇప్పుడు చూద్దాం ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ఎవరు కెరోలస్ లిన్నియస్ మరి సిస్టమా న్యాచురేరా గ్రంథాన్ని ఎవరు కరెలస్ లినియస్ ఫాదర్ ఆఫ్ టాక్జానమీ ఎవరు కెరెలస్ లినియస్ ఈ విధంగా బెట్లు వస్తాయి ఆ తర్వాత ఇతనో ఇథనోబాటనీ అనగా స్టడీ ఆఫ్ ఇన్ ఇంటర్ రిలేషనల్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ప్లాంట్స్ మరి మానవులు మొక్కలకు మధ్య గల సంబంధాన్ని వాటి యొక్క రిలేషన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్నే బాటనీ మరి టోపియారి అనగా మొక్కలను అనేక రూపాల్లో కత్తిరించి అలంకరించు కళకు సంబంధించింది ఎవరికైనా అర్థం కాకపోతే చెప్తానేనండి ఒక మొక్క ఉంది దాన్ని కటింగ్ చేస్తారు కటింగ్ చేసి ఒక స్క్వేర్ షేప్లోనో లేకపోతే ఒక బొమ్మ రూపంలోనో కటింగ్ చేస్తారు దాన్నే టోపియారి అంటారు ఇవి మనకి కొన్ని కొన్ని కాలేజెస్లో పార్కుల్లో వీటిలో కనిపిస్తూ ఉంటాయి ఒక మొక్కని కొంచెం మనకి రూపంగా ఒక రూపం వచ్చేటట్లుగా కత్తిరిస్తారు దాన్నే టోపియారి అంటారు హైడ్రోఫోనిక్స్ హైడ్రోఫోనిక్స్ అనగా ఇప్పుడు కొన్ని చోట్ల మట్టి లేదనుకోండి ఇప్పుడు ప్రయోగశాలలో ఒక పెంచాలి పెంచాలనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ముత్రిక లేకుండా అంటే మట్టిలో కాకుండా దానికి కావలసినటువంటి లవణాలు దానికి కావలసినటువంటి పోషక పదార్థాలు అందించి మరి పరీక్షణాలకులో మొక్కలను పెంచుతారు దీన్నే హైడ్రోఫోనిక్స్ అంటారు అంటే నీటిలోకి నీటిలో మొక్కను పెట్టి దానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తారు అది మట్టి లేకుండానే జరిగిద్ది మరి టెరటాలజీ టెరటాలజీ అనగా పుట్టుకతో వచ్చే అసాధారణలు మరియు అసాధారణ నిర్మాణం యొక్క శాస్త్రీయ అధ్యయనం అంటే కొంతమంది కళ్ళు లేకుండా పుట్టడం చేతులు చిన్న చిన్నగా ఉండి పుట్టటం అలా అంటే ఒక మానవుడు తనకి అన్ని అవయవాలు లేకుండా ఏదో ఒక అవయవం కోల్పోయి పుడితే దాన్ని టెరటాలజీ అంటారన్నమాట దాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టెరటాలజీ అంటారు మరి వృక్షశాస్త్ర అధ్యయనం బోటనీ బోటనీ అనగా వృక్షశాస్త్రం అధ్యయనం మొక్కలు వృక్షాల గురించి అధ్యయనం చేస్తారు బోటనీలో మరి బోటనీ యొక్క పితామహుడు థియోపాస్ట్రస్ ఇంపార్టెంట్ బేట్ వృక్షశాస్త్ర పితామహుడు థియోపాస్ట్రస్ ఇతను రచించిన గ్రంథం హిస్టోరియా ప్లాంటారం గుర్తుపెట్టుకోండి ఇందా సిస్ ఇందా అక్కడ సిస్టమా నేచురేని రచించినటువంటి వ్యక్తి కరోలస్ లినియస్ ఇక్కడ థియోపాస్ట్రస్ ఇస్టోరియా ప్లాంటారంను రచించాడు థియోపాస్ట్రస్ ఎవరు వృక్షశాస్త్ర పితామహుడు మరి స్వరూప శాస్త్రం కొన్ని మొక్కలు ఒకేలాగా ఉంటాయి ఓకేనా వివిధ అంగాలు వర్ణనలకు సంబంధించి అధ్యయనం శాస్త్రం అంటే మాకు తెలుసు వాటి యొక్క రూపంలో ఒకేలాగా ఉంటాయి వాటి యొక్క అధ్యయనాన్ని మోర్ఫాలజీ మోర్ఫాలజీ అంటారు మరి మొక్కలైపోయినాయి తర్వాత బ్యాక్టీరియా 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 యొక్క అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు మరి బ్యాక్టీరియాకి పేరు పెట్టింది ఆఫాన్ ఎంక్ ఆఫాన్ ఇంక్ పేరు పెట్టాడు కానీ అతను ఫాదర్ కాదు మరి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎవరయ్యా అంటే రాబర్ట్ కోచ్ మరి అడుగుతాడు బిట్లో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎవరు అని రాబర్ట్ కోచ్ మరి ఈ బ్యాక్టీరియాకి పేరు పెట్టిందరా అని అడుగుతాడు ఆఫాన్ ఎంక్ పేరు పెట్టింది వేరు మరి దానికి ఫాదర్ అని వాళ్ళు వేరు వీటన్నిటిని విద్యార్థులు మనసులో ఉంచుకోవాలి మరి వృక్ష శరీర ధర్మశాస్త్రం వృక్షం ఉండిద్ది కదా దాని మీద బెరడు ఉండిద్ది కదా మరి అన్ని చెట్లు అది ఒకేలాగుండు ఓకేనా వాటి యొక్క ఫ్లాంటు ఫిజికాలజీ అంటారు శరీర వృక్ష ధర్మశాస్త్రాన్ని ప్లాంట్ ఫిజికాలజీ అంటారు ఇందులో ఏం చేస్తారు ఇది మొక్కల్లో జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నత్రజని జీవక్రియ పెరుగుదల మొదలగు జీవక్రియలకు సంబంధించి చర్యలను తెలిపే శాస్త్రం మరి ఇదే మానవుడికి వర్తింపజేస్తే మరి ఎలా తింటాడు ఎలా పెరుగుతాడు ఎలా శ్వాస తీసుకుంటాడు అలాగే మొక్కలో కూడా నత్రజని ఏర్పడిద్ది మరి మొక్కలకి గాలి ఎలా జరిగిద్ది నీరు ఎలా ప్రసరించిద్ది మరి కన్నజలవలాలని వాటిని అవి ఏం చేస్తాయి కిరణజన్య సమయోగక్రియను ఎలా జరుపుకునేద్ది ఎలా పెరుగుతాయి వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వృక్ష శరీర ధర్మశాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీ మరి ఉక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు స్టీఫెన్ హేల్స్ ఫ్లా ఫాదర్ ఆఫ్ ఫ్లాంట్ ఫిజియాలజీ స్టీఫెన్ హేల్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ప్రయోగాత్మకంగా శరీర ధర్మశాస్త్ర పితామహుడు గాలన్ ఇంపార్టెంట్ బిట్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ ఫిజియాలజీ గాలన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు పార్ట్ ఫైవ్ని దాకా చెప్పుకుందాం మరి రేపు ఫార్టీ సిక్స్ని రిలీజ్ చేద్దాం మనం శాస్త్రవేత్తలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పా ఒకటి రెండు మార్కులకి వస్తాయి అని పితామోహన్లు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఓకే మరి నానే అండ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి